హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మొదట వీడియోస్లో వచ్చేసి 1 నుంచి 2 వారాలు అలాగే 1-2 నెలల బిడ్డ వరకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు మైల్ స్టోన్స్ వస్తాయి అనేది వీడియో షేర్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి 3rd మంత్లో బేబీ ఏ విధంగా ఉంటుంది, 3rd మంత్లో ఎలాంటి గుర్తులు అనేవి బేబీలో మనం చూస్తూ ఉంటాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్నే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తుంటారు, వాళ్ళ ఎముకలు అన్నీ కూడా కొంచెం పతిష్టం అయిపోతూ ఉంటుందన్నమాట. ముందు నుంచి 2 నెలల కంటే ఈ 3 నెలల్లో ఇంకా అష్టపటుత్వం అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎటు కదిలితే అటు కళ్ళు తిప్పడానికి అయితే ప్రయత్నిస్తారు. గిలక్కాయలు కానీ బొమ్మలు కానీ ఎటు తిప్పితే అటువైపు చూడడానికి ఇష్టపడతారు. 3rd మంత్లో బోర్లా పెడితే చేతులు తల ఛాతి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తారు, బాగానే నిలబెట్టడానికి ట్రై చేస్తారు. 3వ నెల నిండిన దగ్గర నుంచి కూడా వారానికి 150 గ్రాముల చొప్పున బరువు అయితే పెరుగుతారు బేబీ 3rd మంత్లో. ఏదైనా బొమ్మ దూరంగా ఉంటే అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, అలానే అందుకోలేకపోతాడు. అంత బాగా అయితే మూవ్ అవ్వలేడు కదా, జస్ట్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. కానీ చేతులు చాపి పట్టుకోవడానికే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. చేతికి అందిన వాటిని పట్టుకొని వెంటనే నోట్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ప్రతిదీ తీసుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా గట్టిగా అరవడము, బాగా ఎక్కువ సంతోషంగా అనిపించడం అనేది 3rd మంత్లో చూస్తారు. సైడ్కి తిరగడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారన్నమాట. తల అయితే తిప్పడానికి ట్రై చేస్తాడు, అలాగే తల్లిని బాగా గుర్తుపడతాడు. తల్లి వాయిస్ని, తండ్రి వాయిస్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. ఒక్కసారిగా నవ్వడము, అంతలోకి ఏడవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి 3rd మంత్లో. ఏదో ఒకవైపుకి మరీ తీవ్రంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది అలాంటప్పుడే మనము బోర్లా బేబీ పడిపోతున్నప్పుడు జస్ట్ అలాగా టర్న్ చేసేసి కానీ టమ్మీ టైం అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి 3rd మంత్లో నుంచి. 2nd మంత్ నుంచి మీరు ట్రై చేయొచ్చు. అలా చేయడం ద్వారా బేబీలో విజన్ పవర్ బాగుంటుంది, అండ్ అలానే బేబీ యొక్క ఎముకలు కూడా పతిష్టానికి మంచిగా హెల్ప్ చేయడానికి మసాజ్ అనేది కంపల్సరిగా చేసుకోండి. మంచి ఆయిల్ వేయించుకొని బేబీకి మసాజ్ అనేది చేసుకోండి. ఎముకలు మంచిగా స్ట్రెచ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ముందు బొమ్మలు వేసేసి మీరు ముందు కూర్చొని కనుక బేబీని మంచిగా చీర్ చేస్తూ ఉంటే బేబీ ముందుకు రావాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇలానే మనం పిల్లలకి నేర్పించేది వాళ్ళు కిందకి ముందుకి రావాలి అనేసి. సో ఈ విధంగా అయితే మార్పులు బేబీలో వస్తాయి. కాళ్ళు చేతుల్లో గట్టిగా తన్నటం అనేది చేస్తారు. చెక్కల గింతలు పెట్టినా చక్కగా నవ్వుతూ ఉంటారన్నమాట ఈ 3rd మంత్లో. మైల్ స్టోన్స్ అనేవి కంపల్సరిగా మీరు చూసుకుంటూ ఉండండి. మంత్లీ వన్స్ అయితే డాక్టర్ విజిట్కి అయితే వెళ్ళచ్చు. ఇన్ కేస్ మీరు వెళ్ళలేకపోయినట్లు కొంచెం ఏమైనా విలేజ్ టైప్ లాగా ఉంటే మీకు దగ్గర అంగన్వాడీ కేంద్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి బేబీ ఎంత వెయిట్ ఉంది, వెయిట్ పెరిగిందా అనేది మీరు మంచిగా చూసుకోండి. ఏ మంత్కి వేయించాల్సిన టీకాలు అవన్నీ కూడా మీకు బుక్లో మెన్షన్ చేస్తారు, మీకు ఇచ్చిన అంగన్వాడీ బుక్లో. అది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.